మన తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలంలో 1.7 లక్షల ఎకరాలలో మొక్కజొన్నను సాగు చేయడం జరిగినది. ప్రస్తుతము మొక్కజొన్న రైతుల దగ్గర వివిధ దశలలో అనగా మోకాలెత్త దశ నుంచి గింజలు పాలు పోసుకునే దశలో ఉంది. ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బ్యాక్టీరియా కాండం గుళ్ళు తెగులు అనే తెగులు ఆశించినట్టుగా గుర్తించడమైనది. సాధారణంగా మన తెలంగాణ రాష్ట్రంలో పూత అనంతరం వచ్చేటువంటి ఎండు తెగులు ప్రధాన సమస్య. కానీ ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాలుగా మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి ఎడితెరిపి లేని వానలు గత 15-20 రోజులుగా కురియడం వల్ల మొక్కజొన్నను బ్యాక్టీరియా కాండం గుళ్ళు తెగులు ఆశించినట్టుగా నిజామాబాదు, కామారెడ్డి, జగిత్యాల మరి సిరిసిల్ల జిల్లాల నుంచి గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా కాండం గుళ్ళు తెగులు ఎర్వినియా కరెస్తాంతిమి జిఏ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ తెగులు వచ్చినప్పుడు తొలుతగా మనము మొక్క యొక్క కాండంపై ఉండేటువంటి ఆకు తొడిమపైన మరియు కాండం కనుపు దగ్గర నలుపు రంగు గల మచ్చలను గమనించవచ్చు. తదనంతరము ఈ మొక్క యొక్క పైభాగం అంతా కూడా వడలిపోతుంది. తర్వాత వడలినటువంటి ఆకుల అంచులు ఎండిపోవడము, కాలక్రమేణా ఆకులన్నీ కూడా ఎండిపోయి మొక్కంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఇలాంటి మొక్కను మనము దగ్గరగా గమనించినప్పుడు ఈ మొక్క యొక్క కాండం అంతా కూడా గోధుమ రంగు నుంచి నలుపు రంగులోకి మారి వేడి నీటిలో ఉడకబెట్టిన బెండులా కనబడుతుంది. మరి ఆ కాండాన్ని మనం నిలువుగా చీల్చి చూసినప్పుడు కాండం యొక్క కనుపుల వద్ద నలుపుగా కుళ్ళి దాని నుండి కుళ్ళిన కోడిగుడ్డు వాసన రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ కణజాలము మెత్తగా ఉండి కుళ్ళిన ప్రాంతంలో మనము ఈ తెలుపు రంగు గల ఈగ లార్వాలను కూడా గమనించవచ్చు. ఇవి గమనించినప్పుడు మనము ఇది బ్యాక్టీరియా కాండం గుళ్ళు తెగులుగా నిర్ధారించవచ్చు. ఈ యొక్క తెగులుకు దోహదపడే ప్రధాన అంశాలను చూసినట్టయితే రైతులు అధిక బరువు గల నేలలో మొక్కజొన్నను సాగు చేయుట, అధిక ఉష్ణోగ్రతలు, నీరు బయటకు పోవడం సౌకర్యం లేకపోవుట మరియు కొద్ది రోజుల పాటు అనగా 10 నుంచి 15 రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు పడుట ఈ తెగులు యొక్క వ్యాప్తికి ఎక్కువగా దోహదపడతాయి. ఈ తెగులను సమగ్రంగా నివారించుకోవడానికి రైతులు ముఖ్యంగా ఈ ఎండాకాలంలో లోతైన దుక్కులను దున్నుకోవాలి. అంతేకాకుండా తప్పకుండా పంట మార్పిడి చేయాలి. సాధ్యమైనంత వరకు బోధ పద్ధతిలో మాత్రమే విత్తుకోవాలి. మరియు ఈ పొలంలో నిలిచినటువంటి మురుగునీరు పోవుటకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. మరియు ఈ నిల్వ ఉన్న నీరు, డ్రైనేజ్ నీరు లేదా మురికి నీరుని మొక్కలకు తడులుగా వాడరాదు. అంతేకాకుండా ఈ తెగులు కనబడినప్పుడు తాత్కాలికంగా రైతులు యూరియాను వేయడం నిలిపివేయాలి. వీటితో పాటుగా చివరిగా ఇది గమనించినప్పుడు 35% క్లోరిన్ కలిగినటువంటి బ్లీచింగ్ పౌడర్ మందును 4 నుంచి 5 కిలోలు ఒక ఎకరాకు చొప్పున మొక్కల మొదలలో విదజల్లాలి. లేదా డ్రిప్ ద్వారా కానీ లేదా ఈ బ్లీచింగ్ పౌడర్ కలిగిన ద్రావణాన్ని మొక్కల మొదలు తడపడం ద్వారా కూడా ఈ తెగులు ధృతిని తగ్గించవచ్చు. ఈ విధంగా రైతులు సమగ్ర తెగులు యాజమాన్య పద్ధతులను పాటించి తెగులు ఉధృతిని నివారించుకొని అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను.